బైబిల్లో ఒక వాక్యాన్ని చదువుకున్నాము. అపోస్తుల కార్యము 22:16 గనుక నీవు తడవు చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములు కడిగి వేసుకొనుమని చెప్పాను. ఇది ఎవరి మధ్యన జరిగిన సంఘటన అంటే, దమస్కులో తిననిది అనబడిన వీధిలో సౌలు అనేటటువంటి ఆయన దేవుని యొక్క దర్శనము కలిగి గుడ్డివాడుగా ఒక ఇంట్లో 3 రోజుల నుండి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేరు, ఉపవాసం ఉండి నాకు దర్శనమిచ్చిన దేవ మీరెవరు, నాకు దర్శనమిచ్చిన దేవ మీరెవరో, మీరెవరో నేను తెలుసుకోవాలి అని ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ పట్టణంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త పేరేమి, అననీయ అనే ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అననీయ, తిననిది అనబడిన వీధిలో నన్ను వినండి, నీవు ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు చూసి ఏం చేస్తాడు తెలుసా, నీకు సహాయం చేయటానికి ఇంకొకరితో మాట్లాడుతూ ఉంటాడు ఆయన, ఇంకొకరితో మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. అననీయతో వెళ్ళి చెప్తాడు, అననీయ దమస్కులో తిననిది అనబడిన వీధిలో పలానా ఇంట్లో ఒకడు 3 రోజుల నుండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ప్రభు వాడు నాకు తెలుసు, వాడు సౌలు, చాలా కఠినాత్ముడు వాడు, వాడు చాలా ప్రాంతాలకు వెళ్ళి సంఘాలను పాడు చేశాడు, సంఘాలలో స్త్రీలను పాడు చేశాడు, మో వాడి దగ్గరికి బొమ్మంటావా, నేను బానన్నాడు. ఆగవయ్యా, నువ్వు చూసింది వేరు, నువ్వు వినింది వేరు, వాడు ఉపవాసం ఉన్నాడయ్యా, వాడు ఉపవాసం ఉండి నాకు దర్శనమిచ్చిన దేవుడు ఎవరో తెలుసుకోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పో వెళ్ళి వాని కోసం ప్రార్థన చేసి వానికి బాప్తిస్మం ఇవ్వు అని ప్రభువు చెప్పాడు. ఇప్పుడు అననీయ ప్రవక్త వెళ్ళి, చూడండి మీరు ఉపవాసం ఉంటే, మీరు ఉపవాసం ఉంటే దేవుడు మీ గురించి, మీ మేలు కోసం, మీ సహాయం కోసం ఇంకొకరితో మాట్లాడుతూ ఉంటాడు. నన్ను నమ్మండి, బైబిల్ మనకు ఆధారము, బైబిల్ మనకు ప్రమాణము. ఉపవాసం ఉంటే, మనం ఉపవాసం ఉన్నామని చెప్పి ఫుల్లుగా టీలు తాగి కాఫీలు తాగి అనేసి హల్లెలూయా స్తోత్రం 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 ప్రభా నాయన, హల్లెలూయా స్తోత్రం ప్రభా స్తోత్రం ప్రభా తండ్రి నీకు స్తోత్రమా నాయన, హల్లెలూయా తండ్రి స్తోత్రం అని మూతి సొట్టబెట్టి ఎడంకాలు పైకెత్తి కుడికాలు ముందరకు సాపి హల్లెలూయా స్తోత్రం మా నాయన, నడుము చాలా నొస్తుంది హల్లెలూయా స్తోత్రం, ఓ రౌండ్ అట్లా పోయేస్తామని చెప్పి పోయి అడుగు గాడిదనో కుక్కనో చూసి హాయ్ అట్లా బా అని చెప్పి మళ్ళీ వచ్చి సోత్రం సోత్రం అంటే ఈ ఉపవాసము పనికిరాదు. మీరు జాగ్రత్తగా ఉపవాసం ఉంటే నెమ్మదిగా మందిరంలోకి వెళ్ళి, లేదా మీ ఇంట్లో ఒక గది ఉంటే ఆ గదిలో ప్రశాంతంగా ప్రభు పాదాల చెంత కూర్చొని ప్రభుతో మాట్లాడాల, ప్రార్థన కాదు మాట్లాడాల. ప్రభుతో ఏం చేయాలా, ప్రార్థన చేస్తే మీరేం చేస్తారు, ప్రభువా మా అమ్మని కాపాడు తండ్రి, మా నాయన్ని కాపాడు ప్రభా, నా ముగ్గురిని కాపాడు, వాడు భలే కొడతా ఉన్నాడు స్వామి నిజంగా అని మొగుడి పేరు చెప్పుకొని ఏడుచుకుంటూ ఉంటారు. అదే ఆ ప్రార్థన ఉట్టికి ఎక్కదు, స్వర్గానికి ఎక్కదు. దయచేసి అవన్నీ మర్చిపోవాలి, అవన్నీ మర్చిపోయి దేవునితో, దేవునితో వెరీ గుడ్, దేవునితో మాట్లాడాలి. నాతో మాట్లాడండి, బాగున్నారా, బాగున్నానమ్మా, బాగున్నాను అయినా దేవుని కృప వల్ల బాగున్నా. గ్యాప్ వచ్చిందా మనం మాట్లాడిన దానికి, ప్రభు మనతో మాట్లాడికి గ్యాప్ వచ్చిందా, మనం మాట్లాడితే గ్యాప్ ఏం
గ్యాపే ఏం, ఆయన ఏదో చెప్పాలనుకుంటాడు. నువ్వు బడబడబడబడబడ మాట్లాడేసి యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, హల్లెలూయా అక్క, ప్రైజ్ ది లార్డ్ అన్న, ప్రైజ్ ది లార్డ్, వస్తానని చెప్పి వెళ్ళిపోతావు. ప్రభు ఏంటి మనిషి రీడు, ఈయనకేందో చెప్దాం అనుకుంటే లబలబలబలబలబ మాట్లాడేసి వెళ్ళిపోయేందిరే తండ్రి అని అనుకుంటాడు. దయచేసి మన ప్రశాంతంగా కూర్చొని, ఎట్లా కూర్చొని, కూర్చొని ప్రభుతో మాట్లాడండి. ప్రభు మీ ముందున్నట్టు చూడండి, ప్రభు మీ ముందున్నట్టు చూడండి. ప్రభువుని చూసి ఒకసారి నవ్వండి, ప్రభుని చూసి నవ్వండి. ప్రభు కూడా నవ్వుతాడు, ప్రభు కూడా నవ్వేది ఇవ్వచ్చు, ప్రభు కూడా నవ్వుతాడు. నవ్వి నెమ్మదిగా, నాయన నన్ను నీ కొడుకుగా చేసుకున్నారు, చాలా వందనాలు నాయన, నాయన నాకు ఇంకా ఏమేమో తెలియవు, అవన్నీ నాకు నేర్పించు నాయన అని సైలెంట్ ఉంటూ ప్రభు మాట్లాడతాడు. అంతేగాని చెప్పుకుంటా పోవద్దు, చెప్పుకుంటా పోతే ప్రభు ఓసారి మనం మాట్లాడేటోడు ఎదుటోడు వడవడవ మాట్లాడితే ఇదేంది గ్యాప్ అయ్యాడు, ఏది ఇది చెప్పేది, రే నేను వస్తారే అని వెళ్ళిపోతాడు. ఆ విధంగా కాకుండా ప్రభుతో మాట్లాడాలి.